హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మై ఇంటెలిజెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆన్ ద అకేషన్ ఆఫ్ టుడేస్ రిపబ్లిక్ డే, వి ఆర్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ అండ్ ఆనర్ ద సోషల్ లీడర్స్ లైక్ అవర్ ఆనరబుల్ జడ్జెస్, లాయర్స్, డాక్టర్స్, టీచర్స్, జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ హూ వర్క్ టైరెస్లీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. मेरे सभी बुद्धिमान भाइयों और बहनों को गणतंत्र दिवस की शुभकामनाएं. आज के गणतंत्र दिवस के अवसर पर हम अपने माननीय न्यायाधीशों, वकीलों, डॉक्टरों, शिक्षकों, पत्रकारों को और सामाजिक कार्यकर्ताओं जैसे सामाजिक नेताओं को आमंत्रित और सम्मानित करते हुए हम बहुत खुश हैं जो समाज की भलाई के लिए మేధావులైన సోదర సోదరీమణులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భముగా సామాజిక నాయకులైన మన గౌరవనీయులైన ఈ సభకు విచ్చేసిన జడ్జీలు, లాయర్లు, డాక్టర్స్, టీచర్లు, దైవసేవకులు, వివిధ రకములైన కళాకారులు, జర్నలిస్టులు, అలాగే ఈరోజు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారో, అలాగే నిరంతరము పేదల కొరకు పాటుపడుతున్నారో, మీలాంటి సమాజ వేత్తలకు ఈ కార్యక్రమం జరుపుకొచ్చిన మీ అందరికీ సత్కరించుకుంటకు చాలా సంతోషిస్తూ ఉన్నాము. రిపబ్లిక్ డే ఇస్ ద డే వెన్ ద రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా మార్క్స్ అండ్ సెలబ్రేట్స్ ద డే ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా came into effect on 26th January 1950. This replaced the Government of India Act 1935 as the governing document of India, thus turning the nation from their division into a republic separate from British Raj. Ganatantra Divas varda hai jab Bharat Ganarajya Pustari ko singit karte hai और जश्न मनाते हैं. जिस दिन 26 जनवरी 1950 को भारत का संविधान लागू हुआ था, इसने भारत सरकार अधिनियम 1935 को भारत के शासकीय दस्तावेज के रूप में प्रतिस्थापित कर दिया. इस प्रकार राष्ट्र बदल गया एक प्रभुत्व से ब्रिटिश राज से अलग एक गणतंत्र में. वास्तव में 1947 ఆగస్టు 17 స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేది ఎలాగ ప్రారంభమైందంటే 1950 జనవరి 26 మన భారత రాజ్యాంగ ప్రకారము మనకి సంపూర్ణ స్వతంత్రము వచ్చింది. ఇది 1935లో ఉన్న భారత చట్ట ప్రకారం మార్చి ఇది బ్రిటిష్ రాజ్య నుండి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన దినముగా ప్రకటించబడింది. వాట్ ఈస్ డెమోక్రసీ? Abraham Lincoln, the former president of the United States of America, defined democracy as a government run by the people, by the people, for the people. लोकतंत्र क्या है? संयुक्त राज्य अमेरिका के पूर्व राष्ट्रपति अब्राहम लिंकन ने लोकतंत्र को जनता द्वारा जनता के लिए जनता द्वारा चले जाने वाली सरकार के रूप में ప్రజాస్వామ్యము అంటే ఏమిటనగా పూర్వము అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ గారి ఆలోచన నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన నడుపుబడుటయే ప్రజాస్వామ్యం. టుడే వి ఆర్ సిటిజన్స్ విల్ ప్రొడక్ట్ ద హెరిటేజ్ కల్చర్ అండ్ యూనిటీ of our legendary nation of India. आज हम नागरिक के रूप में अपने महान राष्ट्र भारत की विरासत, संस्कृति और एकता की रक्षा करेंगे. ప్రస్తుత భారత పౌరులుగా మనము భారతదేశ వారసత్వంతో మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన సమైక్యతను కాపాడగలిగి ఉండాలి. Let us worship and thanks the great leaders like Pandit Jawaharlal Nehru,
మహాత్మా గాంధీజీ, నేతాజీ, లీగల్ జీనియస్ డాక్టర్ అంబేద్కర్, హూ మేడ్ మెనీ సాక్రిఫైసెస్ త్రూ అవుట్ దేర్ లైఫ్ అండ్ బ్రాట్ అస్ ఫ్రీడమ్. లెట్స్ ప్రొటెక్ట్ సోషల్ జస్టిస్, లెట్స్ ప్రొటెక్ట్ బ్రైబరీ అండ్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అంతే మాత్రం జవహర్లాల్ నెహ్రూజీ, మహాత్మా గాంధీజీ, నేతాజీ, కానుని ప్రతిభ డాక్టర్ అంబేద్కర్ జీ జైసే మహాన్ నేతలో పూజా కరే ఆర్ ఉన్నే ధన్యవాద్ దే జిన్హోనే అప్నే పూరే జీవన్ మే కయీ బలిదాన్ దియే ఔర్ హమే ఆజాదీ దిలాయీ. ఆయే సామాజిక్ నీతి కీ రక్షా కరే, ఆయే రిశ్వత్ ఖోరీ ఔర్ మానవాధికారో కీ ఉలక్నా కో రోకే. వందే మాతరం, జై హింద్. కాబట్టి మన నాయకులైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, నేతాజీ మరియు న్యాయ కవిదులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు మన జీవితం కొరకు, మన భారతదేశం కొరకు త్యాగం చేసి మనకు మంచి స్వాతంత్ర సహజీవనం కలిగించారు. కనుక మనము వారిని ఎంతగానో పూజించాలి, గణపరచాలి. అలాగే మన సామాజిక న్యాయాన్ని, మానవ హక్కులను కాపాడాలి. అంతేకాక అన్యాయాన్ని ఎదిరించాలి, అక్రమాన్ని ఎదిరించాలి, లంచగొండితనాన్ని నిరోధించాలి, నవ సమసమాజ నవ సమాజాన్ని నిర్మించాలి. వందే మాతరం, జై భారత్.